ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏ జన్మ పుణ్యఫలమో మకర రాశి వారిది అదృష్టమంతా వీరి సొంతం కాబోతోంది అపర కుబేరులుగా మారబోతున్నారు మూడు వందల యాభై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరికి సొంతం కాబోతోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరికి నాలుగు తరాలు కూర్చుని తిన్న తరగని సంపద రాబోతోంది అయితే ఈ రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులేంటి అలాగే మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత వీరు ఎటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో సత్ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు కార్య సాధకులు ఏదైనా పనిని తలపెట్టేటప్పుడు అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది ఎంతటి కార్యాలనైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు అలాగే వీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశివారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతోంది అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయే ఊహించని మార్పులేంటి అనే విషయాల గురించి చూసినట్లయితే వీరికి ఈ సమయంలో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పురోగతి చెందుతాయి పూర్తిగా బిజీగా మారుతారు అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి దీంతో వృత్తిపరంగా మంచి మెరుగుదల కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది కార్మికులకు వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో సానుకూల ఫలితాలు పొందుతారు ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడి పెట్టడానికి ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలో అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీలైతే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని రూపంలో అధిక ధన లాభాన్ని పొందుతారు దీంతో వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు అలాగే వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల నుంచి మిత్రుల నుంచి ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి వీరికి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వీరికి వ్యాపారంలో పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు బ్యాంకుల నుండి సహకార సంస్థల నుంచి కూడా సులభంగా రుణాలు పొందగలుగుతారు అలాగే విదేశాలకు వ్యాపారాలను విస్తరించాలి అని చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు వారి శ్రమకు తగ్గ గుర్తింపు పొందగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పై అధికారుల నుంచి పనిచేసేటటువంటి సంస్థల నుంచి ప్రశంసలు అందుకుంటారు అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అధికమవుతుంది కానీ శ్రమ అధికమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల యొక్క సహకారం మద్దతు లభిస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు వీరికి ఎంతగానో కలిసి వస్తాయి అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా విద్యా లభించే నూతన అవకాశాలు వీరిలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి దీనితో విద్యాపరంగా జరిగే అనేక పోటీ పరీక్షల్లో ఆహ్లాదకరంగా పాల్గొంటారు అలాగే మంచి పేరు సంపాదించుకుంటారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే వీరికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిపి విహార యాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంది అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లభిస్తుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం కలుగుతుంది వీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వీరి జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి తోడుగా మంచి మార్గదర్శిగా కూడా ఉంటుంది అలాగే సంతాన శుభవార్తలు పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఒక స్త్రీ వలన ఊహించని రూపంలో తన యోగాన్ని పొందుతారు చెప్పాలంటే ఈ ధనయోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగానైనా కలగవచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేదా చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా కావచ్చు లేదా పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు ఇలా ఏదైనా రూపంలో వీరికి ధన యోగం కలగవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే మీకు నూతనంగా పరిచయం అయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం కానీ కించపరచడం వంటి పనులు అస్సలు చేయకండి ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటుగా మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది అలాగే వీరికి ఆర్థికంగా ఈ సమయాల్లో కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరగడంతో అధిక ధన లాభాన్ని పొందుతారు అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే వీరు ఈ సమయంలో నూతన వాహనాలను స్థలాలను కొంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు అధికంగా వస్తాయి అలాగే కోర్టుకు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు చెప్పాలంటే ఈ సమయంలో వీరు నీతి నిజాయితీగా ఉంటూ చేసేటటువంటి ప్రతి పని కూడా ధర్మబద్ధంగా చేస్తే అన్నిట్లోనూ విజయం వీరి సొంతమవుతుంది ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కళ్ళు గొంతుకి సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి అలాగే రోగ శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం యోగా ధ్యానం చేయాలి అలాగే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆహార నియమాలను పాటించాలి మకర రాశి వారు సత్ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి ప్రతినిత్యం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారాలు చేయాలి అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగి కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే మీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు ఆవనూనె దీపాలను వెలిగించాలి అలాగే గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా అందించాలి అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమంలో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారికి దానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు కాబట్టి పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం వీరికి ఉత్తమ ఫలితాలను అందిస్తుంది సో చూశారు కదండి మూడు వందల యాభై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం ఏ విధంగా కాబోతోంది ఈ రాశి వారికి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులేంటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ